నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై నాలుగవ వచ్చినాన్ని మనమందరం కలిసి చదువుకుందాం యుహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము భక్తుడు అంటున్నాడు యహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను అని దేవుడు ఇచ్చే రక్షణ కొరకు భక్తుడు మిగుల ఆశపడుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ ప్రభు అనుగ్రహించే రక్షణ కొరకు ఆశపడాలి అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది దేని కొరకు ఆశ కలిగి ఉండాలి అంటే ప్రభు అనుగ్రహించే రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ ఆశ కలిగిన వారై ఆ ప్రభు ఇచ్చే రక్షణ ప్రతి ఒక్కరూ పొందుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది పిల్లల రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడ్డం ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని బైబిల్లో రాయబడి ఉంది అంటే మనుషులందరూ పాపము చేసిన వారుగా ఉన్నారు మనుషులందరిలో పాపపు లక్షణాలు ఉన్నాయి పాపులుగా ఉన్న మనుషులందరూ పాపాన్ని బట్టి శిక్షను పొందవలసిన వారుగా ఉన్నారు పాపాన్ని బట్టి వచ్చే శిక్ష ఏంటంటే వాక్యములు రాయబడి ఉంది పాతాలము పాపం చేసిన వారిని పట్టుకొను అని పాపం చేసినటువంటి మనుషులను పాతాలం పట్టుకుంటుంది ఈ పాతాళం అనేది బహుభయంకరమైనది అది అగ్నిజ్వాల ఆ పాతాలములో బాధ ఉంటుంది వేదన ఉంటుంది ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుని గురించి మనము చూడవచ్చు తాను పాతాళంలో పడవేయబడి ఎంతో యాతన పడుతూ ఉన్నాడు బయటకు వచ్చే అవకాశం లేక తప్పించుకునే మార్గం లేక విడిపించే వారు ఎవ్వరూ లేక తానెంతో ఆ యొక్క పాతాళంలో వేదన పడుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది పిల్లరా పాతాళం అనేది ఎంతో భయంకరమైనటువంటి స్థలం ఆ పాతాళంలోకి వెళ్ళిన వ్యక్తి నిత్యం ఆ అగ్నిలో కాలుతూ యాతన పడుతూనే ఉంటాడు బయటకు అవకాశం ఉండదు తప్పించుకునే మార్గం ఉండదు విడిపించేవారు ఎవరు ఉండరు ఒక్కసారి పాతాళానికి వెళ్ళిన వ్యక్తి ఏమాత్రం కూడా బయటకు వచ్చే అవకాశము ఉండదు నిత్యము ఆ అగ్నిజ్వాలల్లో యాతన పడుతూనే ఉండాలి అలాంటి భయంకరమైన పాతాలము పాపం చేసినటువంటి మనుషులను పట్టుకుంటుంది అని వాక్యం తెలియపరుస్తూ ఉంది ప్రిలారా ఎలాంటి పాపములో నీవు జీవిస్తూ ఉన్నప్పటికీ ఎలాంటి పాపాన్ని నీవు చేస్తూ నీ యొక్క జీవిత దినాలను కొనసాగిస్తూ ఉన్నప్పటికీ ఆ పాపాలను బట్టి నిన్ను పాతాళం పట్టుకుంటుందని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది ప్రిలరా మనుషులందరూ పాపులుగా ఉన్నారు పాపులుగా ఉన్న మనుషులందరూ చేసిన పాపాన్ని బట్టి పాతాళము అనే శిక్షను పొందవలసిన వారుగా ఉన్నారు అయితే ఈ అనే శిక్ష నుండి పాపులైనటువంటి మానవులను రక్షించడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని వాక్యముల రాయబడి ఉంది పాపులైన మానవులను పాతాలమని శిక్ష నుండి రక్షించడానికి ప్రభైన యేసు వారు ఈ లోకానికి వచ్చాడు ఆ కలవరి శిలువలో పాపులైన మానవులందరికీ బదులుగా ఏ పాప మెరుగని యేసు క్రీస్తు వారు శిక్షను భరించినటువంటి వాడుగా ఉన్నాడు పాపం చేసింది మనమైతే పాపం చేసింది మనుషులైతే మనుషుల కొరకై ఏ పాప మెరుగున యేసు క్రీస్తు ప్రభువారు గాయపరచబడతా వచ్చాడు నలుగొట్టబడతా వచ్చాడు తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు చూడనులనివానిగా చేయబడతా వచ్చాడు తన రక్తమంతటిని మంతటిని ఆఖరిబొట్టు వరకు చిందించి తన ప్రాణం అర్పించాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు తిరిగి లేచిన ప్రభువు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు పరలో వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు ఇంతటి త్యాగాన్ని చేసిన యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసముంచి హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో పాపాను ఒప్పుకొని క్షమించమని ప్రభువుని వేడుకుంటారో ఆ ప్రభువు వారి పాపాలన్నీ క్షమిస్తాడు వారిని తన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా తీరుస్తాడు ఆ విధంగా నీతిమంతులుగా తీర్చబడినవారు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అంటే పాతాలము నుండి రక్షించబడతారు గమనించండి యేసుక్రీస్తు ప్రభువారే పాపులైనటువంటి మానవులకు పాతాలము నుండి రక్షణ కలగజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఇంకా పాపములో జీవిస్తూ పాపిగా ఉంటూ పాతాలమునకు పాతునిగా పాతాలమనే శిక్షణ పొందడానికి అర్హునిగా నీవు కొనసాగుతూ ఉన్నట్లయితే ఇప్పుడైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకం నీ పాప నొప్పుకో క్షమించమని ప్రభుని వేడుకో ప్రభు నీ పాపను క్షమిస్తాడు ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు నీతిమంతునిగా చేస్తాడు ఆ భయంకరమైన పాతాలము నుండి నిన్ను ఆ ప్రభు రక్షిస్తాడు ప్రియుల యేసు క్రీస్తు ప్రభు పాపులైనటువంటి మానవులకు రక్షణనిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు దేని నుండి రక్షణనిస్తాడంటే పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అంటే పాతాలం నుండి రక్షణనిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు అనుగ్రహించే యేసు ప్రభు వారు దయచేసే ఈ యొక్క రక్షణ పొందాలి అని ఆశ కలిగి ఆ ప్రభు నమ్ముకుని ఆ ప్రభు ద్వారా ప్రతి ఒక్కరూ ఈ రక్షణ పొందుకోవాలని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది ప్రిలరా ప్రభు ఇచ్చే రక్షణ కొరకు ప్రతి ఒక్కరు ఆశ కలిగి ఆయన ఇచ్చే ఈ రక్షణ ప్రతి ఒక్కరు పొందుకోవాలి ఆ ప్రభుని అంగీకరించి ఆ ప్రభుని నమ్ముకొని పాపలొప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకుని ఆ విధంగా నీతిమంతులుగా తీర్చబడి ప్రిలరా పాతాలమనే శిక్ష నుండి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని చెప్పి వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది వీళ్ళ దేని కొరకు మనుషులు ఆశ కలిగి ఉండాలి అంటే మరి రక్షణ కొరకు ఇచ్చే రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది రక్షణ కొరకు ఇచ్చే మరి పాతాలము నుంచి రక్షణ ఈ రక్షణ కొరకు ప్రతి ఒక్కరు ఆశ కలిగి ఆ ప్రభు నమ్ముకుని పాతాలము నుంచి ప్రతి ఒక్కరూ రక్షించబడాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది